ప్రైజ్ ద లార్డ్ ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. రేపేమవుతుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అసలు నా జీవితం ఇలాగే ఉంటుంది, నా జీవితం ఇంకా మారదు, ఈ పరిస్థితులు ఇంకా మారవు అని చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు ఎస్తేర్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ఎస్తేర్ కంటే ముందు చాలామంది అమ్మాయిలు రాజు దగ్గరికి ఆభరణాలు వేసుకుని చాలా అందంగా రెడీ అయ్యి వెళ్ళారు. ఎందుకంటే రాజు ఆ ఆభరణాలు చూసి, వాళ్ళ అలంకరణ చూసి రాజు తనని రాణిగా చేస్తాడేమో అని అనుకుని తనకంటే ముందు చాలామంది అమ్మాయిలు వెళ్ళినప్పుడు మరి ఎస్తేర్ కూడా ఇలా అనుకోవచ్చు కదా, ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నేనెందుకు సెలెక్ట్ అవుతాను, ఇంతమందిలో నన్నే ఎందుకు రాణిగా చేస్తాడు అని చెప్పి తను కూడా అనుమానించుంటే దేవుణ్ణి, తను కూడా ఒకవేళ మనసులో అలా కాన్ఫిడెంట్గా లేకుండా మాట్లాడుకుంటుంటే తను ఈరోజు రాణిగా అయ్యేది కాదు. అయితే ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, తన ముందు ఎంతమంది ఉన్నా సరే తను ఎవరిని నమ్మిందో తెలుసా, కేవలము దేవుడి మీద భారం వేసింది, కేవలము ఆయన మీద నమ్మకం పెట్టుకుంది, కనుక ఎస్తేర్ రాణిగా అయ్యింది. ఈరోజు మన జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, ఎస్తేర్ ఎలాగైతే దేవుడిని నమ్మిందో, ఆమె ఎలాగైతే అనుకుందో, నా దేవుడు చెయ్యగలడు అని ఎలాగైతే అనుకుందో, ఈరోజు మనము కూడా మన పరిస్థితులు మారవు, మన జీవితము ఇంతే అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, ఆయన తలుచుకుంటే మన జీవితాన్ని అందంగా మారుస్తాడని అనుకుంటే కనుక ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి. ఆమేన్.